దేవన్ చెర్ల బాబు యా పేరెంట్స్ కూడా సార్. సంతోషం ఉందా? ఈ పిల్లలు ఐఐటికి పోవాలని అంత ధైర్య సాహసాలు కానీ చేసే పరిస్థితులు కావు. అటువంటిది ఈరోజు 7 మంది పిల్లలకి ఈ యొక్క మున్సిపల్ కాలేజ్లో చదువుకున్న పిల్లలకి 7 మందికి ఐఐటి రావడం ఇది ఒక చరిత్ర. 12.5 లక్ష మంది దీన్ని రాస్తారు. అందులో మా బిడ్డలు దీంట్లో సెలెక్ట్ అవ్వడం ఒక భావి తరాలకు కానీ పేదరికం అంటే అడ్డు కాదు అనేది పిల్లలకి, ప్రభుత్వాలకు కానీ ఒక దృఢ సంకల్పంతో ఏదైనా పని మంచి చేయాలనుకుంటే దాంట్లో వచ్చే అవుట్పుట్ కానీ అది బ్రహ్మాండమైన అవుట్పుట్ వస్తుందని ఈరోజు మా పిల్లలు ప్రూవ్ చేశారు. ఐఐటి 7 మంది పిల్లల్లో 2 వచ్చి మన యొక్క కాలేజ్ నుంచి, బ్యాలెన్స్ 5 మంది సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ పిల్లలకి ఎవరైతే ఇక్కడ తీసుకొచ్చి మనం వాళ్ళకి ఇక్కడనే ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి మన కలెక్టర్ గారు గతంలో ఉండే ముత్యాల రాజు గారి యొక్క చొరవ దీంట్లో చెప్పలేనంత. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ అంటే మా మున్సిపాలిటీకి సంబంధించిన, మా కార్పొరేషన్ సంబంధించి పిల్లలకే మేము స్పెండ్ చేస్తాం. అయితే కలెక్టర్ గారు ఈ ఫెసిలిటీలో ఇంతమందికి మీరు ఇస్తున్నారు కదా, మిగతా పిల్లలకు కానీ ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళల్లో కానీ కొంతమంది పిల్లలకి ఇక్కడనే అకామిడేషన్ ఇస్తూ వాళ్ళకి కావాల్సినంత ఎడ్యుకేషన్, దానికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఇచ్చి వాళ్ళల్లో కానీ ఈరోజు 5 మంది పిల్లలు రావడం అనేది ఇది ఒక చరిత్ర. నేను ఒక నెల ముందు చెప్పాను, జేఈఈ మెయిన్స్లో వచ్చినప్పుడు దాదాపు 186 మంది దాంట్లో మనం సెలెక్ట్ అయ్యారు మన పిల్లలు. ఇది ఒక రికార్డ్. అప్పుడే చెప్పాను తప్పకుండా 10 మంది దాకా మా పిల్లలు 100% ఐఐటి కొడతారని చెప్పాను. ఈరోజు 7 మంది వచ్చారు. బ్యాలెన్స్ మిగతా వాళ్ళకి కానీ మిగతా వాటిల్లో అన్నింటిలో ఎన్ఐఐటీలో దాంట్లో అన్నింటిలో ప్లేస్మెంట్స్ వస్తాయి వాళ్ళకి, తప్పకుండా వాళ్ళందరి జీవితాలు దీంట్లో ఉన్నత స్థాయికి ఆశ్చర్యం లేదు. ఇంకో 4-5 సంవత్సరాల తర్వాత ఇక్కడ కూర్చో ఉండే బిడ్డల్లో మన దేశంకి అతి కీలకమైన పొజిషన్లో ఉండకపోరు అనేది నాకైతే డౌటే లేదు. అటువంటి పిల్లలు ఇక్కడ ఉన్నారు. 116 మంది జూనియర్ ఇంటర్లో రాస్తే 85 మందికి 10 out of 10. ఇది ఆంధ్రప్రదేశ్లో ఏ కార్పొరేట్ కాలేజ్లో కానీ ఇంత పర్సంటేజు 10 out of 10 వచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు 73%, 100 మంది పిల్లల్లో 73 మందికి 10కి 10. ఇది ఒక చరిత్ర. ఇది ఈరోజు అవకాశం ఇవ్వాలి తప్ప మట్టిలో మాణిక్యాలనే దానికి ఉదాహరణ ఇక్కడ కూర్చో ఉండే బిడ్డలు. దాన్ని నేను కోరేది ఒకటే, విద్య పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి, పిల్లలకు కావాల్సిన మెథడాలజీస్ని ఇంట్రడ్యూస్ చేయండి. ఇక్కడ ఉండే పిల్లలు ఎవరితో తక్కువ ఏం కాదు.